हेलो फ्रेंड्स, वेलकम टू रुचि वंटिल्लु। मनम वंकाय पच्चड़ी चाला टेस्टीगा एला तयार चेसुकोवालो चूद्दामु। ई पच्चड़ी चाला सिंपल गा चेसुकोवच्चु, टेस्ट कूडा चाला बागुंटुंदी। सो लेट चेयकुंडा वीडियोलोकी वेळ्ळिपोदाम। ముందుగా వంకాయ పచ్చడి చేసుకోవడానికి స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడైన తర్వాత 10 ఎండుమిరపకాయలు వేసుకొని మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి। ఎండుమిరపకాయలను మాడిపోకుండా దోరగా వేగనివ్వాలి। ఎండుమిరపకాయలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వాటిని ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు అదే ఆయిల్ లో 1/2 కిలో వంకాయలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి। వంకాయ ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి। వంకాయలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వాటిని కూడా ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి। తర్వాత మిక్సీ జార్ లో ముందుగా ఫ్రై చేసుకున్న ఎండుమిరపకాయలు, టేస్ట్ కి తగినంత ఉప్పు, 6 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒకసారి మెత్తగా మిక్సీ వేసుకోవాలి। ఎండుమిరపకాయలు ఈ విధంగా నలిగిన తర్వాత అందులో చిన్న నిమ్మకాయ సైజంత చింతపండును వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి। ఈ పచ్చళ్ళలో ఎండుమిరపకాయలను మీరు తినే కారాని బట్టి వేసుకోవచ్చు। ఇలా వేసుకున్న తర్వాత అందులో ముందుగా మనం ఫ్రై చేసుకున్న వంకాయ ముక్కలు వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి। రెండు మూడు పల్సెస్ ఇస్తే సరిపోతుంది। పచ్చడిని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా కొంచెం బరకగా వేసుకోవాలి। ఇలా వేసుకున్న పచ్చడిని బౌల్ లోకి తీసుకోవాలి। ఇప్పుడు వంకాయ పచ్చడిలో సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ వేసుకొని కలుపుకోవాలి। ఉల్లిపాయను ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని కలుపుకుంటే పచ్చడి టేస్ట్ బాగుంటుంది। ఉల్లిపాయ ముక్కలన్నీ ఈ విధంగా కలిసిన తర్వాత పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఆవాలు చిటపటలాడేంత వరకు వేగనివ్వాలి। పోపంతా వేగిన తర్వాత పచ్చళ్ళలో వేసుకోవాలి। ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకొని కలుపుకోవాలి। ఈ వంకాయ పచ్చడి అన్నంలోకే కాకుండా ఇడ్లీ, దోశ, వడల్లో కూడా బాగుంటుంది। మనకి ఈ వంకాయ పచ్చడి రెడీ అయిపోయింది। ఇప్పుడు ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది। అంతే, ఎంతో టేస్టీగా ఉండే వంకాయ పచ్చడి రెడీ। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి।